GHMC లో నేతల జాతకాలు కాసేపట్లో బయటపడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో 3200 మంది సిబ్బంది కౌంటింగ్ చేపట్టారు. మొదట 26 వార్డుల ఫలితాలు, సాయంత్రం 6 గంటలకు మరో 26 వార్డుల విజేతలను ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు 3000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అలానే తొలి ఫలితం 5 గంటల తర్వాతే వెల్లడి కానుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం జరుగుతోంది. అభ్యర్థులు, ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే టేబుళ్ల వద్దకు అనుమతించారు. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థులు పోటీ చేయగా 45.25% పోలింగ్ నమోదైంది. 52వ డివిజన్ పురాణాపూల్లో రీపోలింగ్ ఉండడంతో సాయంత్రం 5 గంటల తర్వాతే ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవడంతో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది. జిహెచ్ఎంసీలో నేతల జాతకాలు కాసేపట్లో బయటపడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో 3200 మంది సిబ్బంది కౌంటింగ్ చేపట్టారు. మొదట 26 వార్డుల ఫలితాలు, అలానే సాయంత్రం 6 గంటలకు మరో 26 వార్డుల విజేతలను ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ పూర్తవుతుంది. ఇప్పటివరకు 3000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అలానే తొలి ఫలితం 5 గంటల తర్వాతే వెల్లడి కానుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం జరుగుతోంది. అభ్యర్థులు, ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే టేబుళ్ల వద్దకు అనుమతిస్తున్నారు. గ్రేటర్లోని మొత్తం 150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థులు పోటీ చేయగా 45.25% పోలింగ్ నమోదైంది. 52వ డివిజన్ పురాణాపూల్లో రీపోలింగ్ ఉండడంతో సాయంత్రం 5 గంటల తర్వాతే ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తవడంతో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది.